వైఎస్ఆర్సీపీ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు 3500 బుక్లు, పెన్లు మరియు డస్ట్బిన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండేపల్లి సూర్యవతి రామారావు, బొజ్జ పెద్దకాపు, బాలిపల్లి రాంబాబు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆవిర్భవించి మన జిల్లాలోనే జక్కంపేటలో పార్టీ ఆవిర్భవించినటువంటి సంగతి ఈ రాష్ట్ర కార్యకర్తలకు తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం ఈ రాష్ట్రం విడిపోవడం వల్ల కష్టకాలంలో ఉంది. ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి నేను అండగా ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నేను వారు ఏదైతే సుదీర్ఘ పాదయాత్రలో 1648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాల్ని వారి యొక్క సమస్యల్ని తెలుసుకుని అవన్నీ కూడా ఒక డైరీలో రాసుకుని ఏదైతే ప్రజా సమస్యలన్నింటినీ కూడా మ్యానిఫెస్టో ద్వారా పెట్టి ఎలక్షన్కి వెళ్ళి ఎలక్షన్లో 175 నియోజకవర్గాలకి 151 నియోజకవర్గం ఈ రాష్ట్ర ప్రజానీకం ఆశీర్వదించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఆ పాదయాత్రలో మాటిచ్చారో ఆ మాటలన్నింటినీ కూడా మ్యానిఫెస్టో పెట్టి ఆ మ్యానిఫెస్టో ద్వారా ఈ రోజున గత 3 సంవత్సరాల పాలనలో 95% ఏదైతే మ్యానిఫెస్టో పెట్టారో ఆ అంశాలన్నింటినీ కూడా ప్రజలకి ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఆయన పాలన చూసి స్థానిక సంస్థల్లో అన్నింటిలోనూ కూడా 99.95% ప్రజల ఓట్లేసి లెక్కించారంటే ఆయన పాలన మెచ్చి ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం ప్రతి ఇంటిలోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడు వలె చూస్తా ఉంటే ప్రతిపక్షాలు ఎల్లో మీడియా విజం కక్కుతా ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల ఆశీర్వచనం ఉన్న చేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని ఎప్పుడు వాటికి పాటకు చెప్పుడు ప్రసక్తి లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్నలు పొందుతూ ముందుకెళ్తున్న పార్టీ. ఈ పార్టీ 12వ సంవత్సరంలో గడిపెట్టిన సందర్భంగా రోజున రాష్ట్ర వ్యాప్తంగా పండగ చేసుకుంటా ఉన్నారు.